హాయ్ గేమర్స్, మీరు పబ్జి మొబైల్ ఆర్ బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్లో ఫాస్టెస్ట్ ప్లేయర్ అవ్వడానికి ఈ వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోని 3 పార్ట్స్గా డివైడ్ చేశాను. పార్ట్ 1 బేసిక్ టిప్స్, పార్ట్ 2 టిప్స్ టు బీ ఫాస్టెస్ట్ ప్లేయర్, పార్ట్ 3 హౌ టు మాస్టర్ ఫాస్ట్ మూమెంట్స్. టిప్ నెంబర్ 1, మీ మూమెంట్స్ ఫాస్ట్గా ఉండాలి అంటే మీరు మీ స్ప్రింట్ బటన్ని వాడద్దు, మీ జాయిస్టిక్ని యూస్ చేయండి. నాకు తెలిసి చాలా ప్లేయర్స్ స్ప్రింట్ బటన్ ఆన్ చేసి స్క్రీన్ రొటేట్ చేసి మూవ్ అవుతారు, జాయిస్టిక్ చాలా తక్కువ వాడతారు. స్ప్రింట్ బటన్ సైజ్ని తగ్గించి మీ కంట్రోల్ లేఅవుట్లో ఒక మూల పడేయండి. మీ జాయిస్టిక్ యూస్ చేసి మూవ్ అవ్వడం నేర్చుకోండి. దీనివల్ల మీ మూమెంట్ స్పీడ్ పెరుగుతుంది. టిప్ నెంబర్ 2, మీరు లూట్ చేసినప్పుడే మీ మూమెంట్స్ స్పీడ్ ఇంక్రీజ్ అవుతాయి. అందుకే మీరు లూట్ చేసినప్పుడు ఎంత ఫాస్ట్గా లూట్ చేయగలిగితే అంత ఫాస్ట్గా లూట్ చేయండి. ఈ టిప్ వల్ల మీ మూమెంట్ స్పీడ్ నేచురల్గా ఇంక్రీజ్ అవుతుంది. పార్ట్ 2, టిప్స్ టు బి ఫాస్టెస్ట్ ప్లేయర్. ఈ టిప్స్ ఫాలో అయితే మీ గేమ్ ప్లే పూర్తిగా మారిపోతుంది. నెంబర్ 1, సెట్టింగ్స్ అండ్ సెన్సిటివిటీ. ముందుగా మీ సెట్టింగ్స్ అండ్ సెన్సిటివిటీ మీకు అండ్ మీ గేమ్ ప్లేకి తగినట్టు ఉండాలి. మీ సెన్సిటివిటీ ఎలా ఉండాలి అంటే మీ ఎయిమ్ స్క్రీన్కి ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి ఈజీగా అండ్ ఫాస్ట్గా టర్న్ అయ్యేలా సెట్ చేసుకోండి. మీ ఓన్ సెన్సిటివిటీ మీరు క్రియేట్ చేసుకోండి. ఇంకో ప్రో ప్లేయర్ సెన్సిటివిటీని కాపీ చేసి నేను కూడా ప్రో ప్లేయర్ అయిపోతాను అని అనుకోవద్దు. మీ డివైస్ సైజ్ అండ్ టచ్ రెస్పాన్స్ అండ్ మీ ఫింగర్ సైజ్ బట్టి సెన్సిటివిటీని సెట్ చేసుకోవాలి. మీ సెన్సిటివిటీ మీరే ఎలా సెట్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నెంబర్ 2, ట్రైనింగ్. మీరు మీ ఓన్ సెన్సిటివిటీని క్రియేట్ చేసిన తర్వాత ట్రైనింగ్ గ్రౌండ్స్కి వెళ్ళి ప్రాక్టీస్ చేయండి. ఒక టార్గెట్ నుంచి ఇంకో టార్గెట్కి మీ ఎయిమ్ని షిఫ్ట్ చేయండి. ఫస్ట్ క్రాస్ హెయిర్ యూస్ చేసి ఈ టిప్ని ఫాలో అవ్వండి. తర్వాత మీ ఎయిమ్ డౌన్ సైట్ అంటే స్కోప్ని యూస్ చేసి ఈ ఎయిమ్ స్విచ్చింగ్ టిప్ని ఫాలో అవ్వండి. ఒక టార్గెట్ని డౌన్ చేయండి, ఇంకో టార్గెట్కి మీ ఎయిమ్ షిఫ్ట్ చేసి ఆ టార్గెట్ని కూడా డౌన్ చేయండి. మీ ఎయిమింగ్ అండ్ మూమెంట్స్ ఫాస్ట్గా ఉండాలి అంటే మూవింగ్ టార్గెట్స్ని డౌన్ చేసేలా ట్రైనింగ్ గ్రౌండ్స్లో ప్రాక్టీస్ చేయండి. ఈ టిప్ మీకు క్లోజ్ రేంజ్, మిడ్ రేంజ్, లాంగ్ రేంజ్ అన్ని రేంజెస్లోనే ఉపయోగపడుతుంది. నెంబర్ 3, 180° క్విక్ రియాక్షన్. మీరు థంప్ ప్లేయర్ అయినా క్లాప్ ప్లేయర్ అయినా సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వాలి. మీరు మీ స్క్రీన్ని ఫాస్ట్గా స్వైప్ చేసి మీ టార్గెట్ని డౌన్ చేయండి. మీరు స్వైప్ చేస్తే మీ స్క్రీన్ 180° రొటేట్ అవ్వాలి. 180° అంటే హాఫ్ సర్కిల్. మీ ఎయిమ్ ఈ రెడ్ యారో అని అనుకోండి. మీరు మీ స్క్రీన్ని లెఫ్ట్ నుంచి స్వైప్ చేసినా లేదా రైట్ నుంచి స్వైప్ చేసినా అక్కడ కనిపిస్తున్న బ్లూ యారో దగ్గరికి మీ ఎయిమ్ వెళ్ళాలి. ఈ క్లిప్ చూడండి. ఈ మూవ్ ఎలా ప్రాక్టీస్ చేయాలో మీకే అర్థమవుతుంది. పార్ట్ 3, హౌ టు మాస్టర్ ఫాస్ట్ మూమెంట్స్. నేను చెప్పే డ్రిల్స్ ఫాలో అవ్వండి, మీ మూమెంట్స్ స్పీడ్ని ఇంక్రీజ్ చేసుకోండి. డ్రిల్ 1, గన్ స్విచ్. ఈ డ్రిల్ ఏ ఫైట్లో అయినా చాలా యూస్ఫుల్. మీ ప్రైమరీ వెపన్లో యామో అయిపోతే మీ సెకండరీ వెపన్కి స్విచ్ అవ్వండి. కానీ ఇక్కడే అందరూ తప్పు చేస్తారు. మీరు గన్ స్విచ్ చేసేటప్పుడు మీ ఎయిమ్ని ఎనిమీ మీద ఉంచాలి, లేదంటే మీ ఎయిమ్ చోక్ అవుతుంది, అంటే మీ ఎయిమ్ ఉక్కిరి బిక్కిరి అవుతుంది. అందుకే గన్ స్విచ్ చేసేటప్పుడు కూడా మీ ఎయిమ్ని ఎనిమీ మీద ఉంచండి. డ్రిల్ 2, గన్ స్విచ్ మూమెంట్ని ప్లస్ హిప్ ఫైర్ని కలిపి ప్రాక్టీస్ చేయండి. హిప్ ఫైర్ అంటే స్కోప్ ఓపెన్ చేయకుండా ఫైర్ చేయడం. ఈ డ్రిల్ని ఎలా ప్రాక్టీస్ చేయాలో ఈ క్లిప్ చూస్తే మీకే అర్థమవుతుంది. డ్రిల్ 3, మీ మూమెంట్స్ అండ్ స్పీడ్ని ఇంకా పెంచాలంటే స్టాండ్ అండ్ జిగిల్ ప్లస్ క్రౌచ్ని ఇంకా గన్ స్విచ్ అండ్ హిప్ ఫైర్ మూమెంట్స్ని యాడ్ చేయండి. ఈ మూమెంట్స్ అన్నిటినీ మాస్టర్ చేయడానికి నేను సపరేట్ వీడియో చేస్తాను. ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఇక్కడి వరకు చూస్తున్నట్టయితే మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.